కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుల అరాచకాలు అన్నీ ఎన్నికావు. ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నా ఆలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు కార్యకర్తలు వారి బాధితులే. గుమ్మనూరు కుటుంబానికి వ్యతిరేకంగా ఎవరు నోరు మెదిపినా వారికి బెదిరింపులు దాడులు తప్పవు. ఎదురు తిరిగితే నరికేస్తాం పొడి చేస్తామంటూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. మంత్రి జయరాంను ఆలూరు నుంచి తప్పించి ఇన్ఛార్జిగా విరూపాక్షిని నియమించడంతో వైసీపీ నేతలపై మంత్రి సోదరుడు రెచ్చిపోతున్నారు. ఇన్ఛార్జి విరూపాక్షి వెంట తిరుగుతూ వైసీపీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారంటూ బూతులు తిడుతున్నారు, నరికిస్తామని బెదిరిస్తున్నారు. ఎవరు? నేను ఈశ్వర్ మాట్లాడు, వీరేష్ మాట్లాడు. చెప్పరా. నాయన్ మాట్లాడు. హలో. నమస్తే. అన్నా ఏం అతి ఉత్సాహం చెప్తున్నావు? అన్నా ఏమంత అతి ఉత్సాహం చెప్తున్నావు కదా? అంటే ఏం అతి ఉత్సాహం ఉంది అన్నా? జగనన్న మీద అభిమానం అన్నా? జగనన్న మీద అభిమానం అన్నా? జగనన్న మీద అభిమానం అట్లుంది. జగనన్న అభిమానం నేను కూడా ఉన్నాను అన్నా. అతి ఉత్సాహం చేయొద్దు. కానీ స్పీడ్ అయితే బ్రేకులు పడతాడు. బ్రేకులు పడతాను ఏముందన్నా? ఇప్పుడు మీ గురించి కానీ ఎట్లా పోరాడుతాం అట్లా ఉన్నాంనా? ఏముందన్నా? అదే పడతాయి సార్, బ్రేకులు పడతాయి, స్పీడ్ పోవద్దు అన్నా. మరి ఇంకా నేను చేసేటువంటి నాకు తెలుక కండు పుచ్చుకున్నాను అనుకుంటావా అన్నా? ఇప్పుడు నేనేమన్నా వేరే తప్పేమన్నా చేసాను? వేరే పాటలు ఏమన్నా పోయినామన్నా? సరే సరే, నువ్వు వేరే పాటలు నాటకం చేయొద్దు. అతి ఉత్సాహం ఎక్కువ చేస్తున్నారు అన్న. నేను ఎప్పుడు మాదిరిగా ఉత్సాహం చేస్తున్నామన్నా? మనం పార్టీ కోసమే చేసేది. అతి ఉత్సాహం నీకు అబద్ధం చెప్పినా అన్నా? మరి ఇది ఫస్ట్ లాస్ట్, నీకు ఇంక చెప్పేది ఉండదు అన్నా. ఒకే ఒక అడుగుతున్నాను నేను, నేను నీకోసము ప్రాణాలు తెగించి నీకోసం తిరిగి నాకోసం ఇది చేసిన నీకు ఎందుకు నన్ను నిలిచిపోతున్నావు అని ఒక మాట అన్న నాకు చూపి. అంతే రాకొడక నేను చంపేశానంటే నగరాజ్ గారు మీ సర్పంచ్ అన్న. ఎవరు సంపూర్లేనా అన్న? ఎవరేం సంపూర్లేని కాలంలో సంపూర్లేని ఎవరేమి? మేమేమి వాళ్ళని చంపిపోయలేము, వాళ్ళే మాకేం చంపిపోలేరు, మా తాతలకు వాళ్ళకి రొంకులేం లేవలేనా? అప్పుడు ఎవరు ఆవుల గోపాల గురించి విషయంలో పోయినాం కానీ నా ఇంటి దగ్గరకు వచ్చి కొడక మీరు పిలిచినారని వచ్చినామన్నా కదా అన్న. సరే సరే, మనకి రొంకులేం అవసరం లేదు, నాకు గలాట్లు గెలట్లేమి. లేదులే, నువ్వు వాని మీద ఏదేదో కేసులు అంటే ఇద్దరు కూర్చోపెట్టి రాజు చేసింది నాకు తక్కువ కదా. నువ్వు రాజు చేసివి వానికి రౌడీ సీట్ ఓ తీపిసివన్నా, మాకు తీపిసివన్నా ఎంత అడిగినా. మొన్న 20వ తేదీన జగనన్న పుట్టినరోజు తిరగపోతున్నాను అన్న. ఎస్పీ ఆఫీస్ పోయాడు. హలో హలో అన్న, ఎవరు? కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుల అరాచకాలు ఎక్కువయ్యాయి, అన్ని ఎన్నికావు, ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉన్నా ఆలూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వైసీపీ నేతలు కార్యకర్తలు అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. ఇటీవల ఒక జెడ్పీసీని బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ ఆడియోకి సంబంధించి వాళ్లేమైనా వివరణ ఇచ్చుకున్నారా? అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయా? థ్యాంక్ యూ ఉదయశ్రీ. ఆలూరు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా మంత్రి జయరాం ఆయన సోదరులు వైసీపీ ముఖ్య నేతలపైన కార్యకర్తలపైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబుకు ఫోన్ చేసి మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో బెదిరించారు, దుర్భాషలాడారు, అసలు బయటకు చెప్పుకోలేని భాషలో దుర్భాషలాడారు. దాంతోపాటు గతంలోనే నరికించి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదని కూడా ఆయన బెదిరించారు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియో కూడా కలకలం సృష్టిస్తోంది. వీరేష్ అనే వైసీపీ మండల కన్వీనర్ ఫోన్ చేసి లకారాలతోనే ఆయన మాట్లాడుతూ తీవ్రస్థాయిలో బెదిరించారు. పార్టీపై అభిమానంతో, వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో తాను పనిచేస్తున్నానని, గతంలో మంత్రి ఉన్నప్పుడు మంత్రి కోసం కూడా పనిచేశానని వీరేష్ గుర్తు చేసినప్పటికీ స్పీడ్ తగ్గించకపోతే బ్రేకులు పడతాయి, ఇదే ఆఖరు హెచ్చరిక అంటూ ఆయన జారీ చేశారు. గతంలో కూడా చిప్పగిరి నేత మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ కూడా సర్పంచులపైన దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. జెడ్పీటీసీ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు చించేసి నానా బీభత్సం చేశారు. కార్యక్రమానికి వెళ్తుంటే ఒక సర్పంచ్ పైన కూడా దాడి చేసిన సందర్భాలున్నాయి. ఈ విధంగా ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం అలాగే ఆయన సోదరుల బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో
వైసీపీ జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి జయరాం సోదరులు బెదిరింపులు, మంత్రి జయరాం బెదిరింపులపైన అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఆలూరులోనే పోలీసులకు ఫిర్యాదు చేయబోతే మంత్రికి సంబంధించి ఫిర్యాదు తీసుకోలేమని పోలీసులు చేతులెత్తేశారు. మొత్తం మీద ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన సోదరుల అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయని ఆ పార్టీ నాయకులు, ముఖ్య నేతలు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉందని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి విరూపాక్షి కూడా ఎస్పీని కలిసేందుకు కర్నూలుకు వచ్చారు. మొత్తం మీద నియోజకవర్గంలో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చంద్రశేఖర్.